లక్ష్మి, ఈరోజు నేను ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజ్ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. దాంట్లో ఇప్పుడు ఫస్ట్ నేను ఒక విజువల్ స్టూడియో 2019లో క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటి, ఎస్ఎస్ఐఎస్ ప్రాజెక్ట్. సో ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత నేను ఆ ప్రాజెక్ట్ నేమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని పేరు పెట్టాను. అదే వచ్చేసి ఇది పాత్ అనమాట, ఎక్కడైతే మనము ప్రాజెక్ట్ సేవ్ అవుతుంది అనేది. సో నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసినాక ఎలాగ డేటాని ఒక సోర్స్ ఫైల్, లైక్ ఒక ఫ్లాట్ ఫైల్ సోర్స్ ఫైల్ని అది నేను ఎస్క్యూఎల్ సర్వర్లోకి డేటాలో టేబుల్లోకి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాను డేటా త్రూ దిస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఐఎస్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్తో అనేది చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫ్లాట్ ఫైల్ ఏంటి, ఇది ఎంప్లాయీ డీటెయిల్స్ అని నోట్ ప్యాడ్లో ఉంది. ఏది ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్, ఎంప్లాయీ శాలరీ అని 4 కాలమ్ నేమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి డేటా 1, 2, 3, 4, 5 డేటా ఉంది. ఇది ఒక 5 రోస్ డేటా ఉందన్నమాట. ఈ డేటాని నేను ఫ్లాట్ ఫైల్ని ఎస్క్యూఎల్ సర్వర్ టేబుల్లోకి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తామని చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ డేటా ఫ్లో టాస్క్ అంటే ఫస్ట్ మన డేటా ఫ్లో టాస్క్ ఎలా ఉంది అనేది చూద్దాం. అది డ్రాగ్ అండ్ డ్రాప్ నేను ఇక్కడ చేశాను, అది డేటా ఫ్లో టాస్క్ వచ్చింది. ఇప్పుడు నేను దాన్ని డబుల్ క్లిక్ చేస్తానే ఇక్కడ కంట్రోల్ ఫ్లో నుంచి డేటా ఫ్లోకి వెళ్ళింది. అంటే ఇప్పుడు ఏంటి, డేటా ఫ్లోలో ఏం చేయాలి మనము, ఏదైతే ఇక్కడ చూసారంటే మనకి కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ సోర్స్ ఫైల్, డెస్టినేషన్. ఫస్ట్ మనది సోర్స్ ఫైల్. సోర్స్ ఫైల్ ఏంటి, మనకి ఫ్లాట్ ఫైల్ సోర్స్ ఫైల్ ఉంది. సో మనము ఫ్లాట్ ఫైల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం. చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ క్రాస్ మార్క్ వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఫ్లాట్ ఫైల్లో ఏం డేటా లేదు, సో ఎర్రర్ చూపుతుంది. అది మనం ఇక్కడ ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ మేనేజర్ని చేయాలి. దానికి నేను ఫస్ట్ న్యూ కనెక్షన్ చేస్తున్నాను. ఈ కనెక్షన్ మేనేజర్లో ఎంప్లాయీ కనెక్షన్ మేనేజర్ అని చెప్పేసి రాశాను. దాన్నే నేను డిస్క్రిప్షన్ కూడా సేమ్ అదే ఇస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి, మనం ఇక్కడ ఫైల్ నేమ్ బ్రౌజ్ చేయాలి. ఎక్కడుంది నాది, డెస్క్టాప్ మీద ఎంప్లాయీ డీటెయిల్స్ అని నోట్ ప్యాడ్లో ఉంది. సో దాన్ని టెక్స్ట్ ఫైల్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూసామంటే మనకి ఇక్కడ కాలమ్స్ వచ్చేసాయి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్, ఎంప్లాయీ శాలరీ అని 4 రోస్ వచ్చాయి. ఇక్కడ డీలిమిటర్ కామా ఆర్ అది ఇవంతా రో లిమిటర్ ఇట్లా మనకి అడ్వాన్స్డ్ ప్రివ్యూ. సో ఓకే కొట్టాం, నెక్స్ట్ ఓకే. సో ఆ రెడ్ మార్క్ అయి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటి, సోర్స్ ఫైల్, మనకి సోర్స్ ఫైల్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, డెస్టినేషన్, మనం ఏ డెస్టినేషన్ కావాలనుకుంటే ఆ డెస్టినేషన్. ఇప్పుడు నేను డేటా డెస్టినేషన్ ఏడియో .net డెస్టినేషన్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు చూసారంటే రెడ్ మార్క్ ఉంది. సో ఫస్ట్ ఏంటి, మనం ఈ ఫ్లాట్ ఫైల్లో నుంచి ఈ బ్లూ సింబల్ నుంచి .net డెస్టినేషన్ అంటే ఇక్కడ ఉన్న ఫ్లాట్ ఫైల్ సోర్స్ మనకి ఇక్కడికి రావాలి ఉన్న డేటాని. సో నెక్స్ట్ ఏం చేయాలి, దాన్ని ఎడిట్ చేస్తే కనెక్షన్ మేనేజర్ వస్తుంది. ఈ కనెక్షన్ మేనేజర్లో నేను న్యూ కనెక్షన్ మేనేజర్ తీసుకుంటాను. నేను ఇప్పుడు ఇది డిలీట్ చేసి ఇప్పుడు న్యూ కనెక్షన్ మేనేజర్ తీసుకుంటే ఇక్కడ చూడండి సర్వర్ నేమ్ అని వచ్చింది. ఈ సర్వర్ నేమ్లో ఫస్ట్ మనము సర్వర్ నేమ్ కాపీ పేస్ట్ చేయాలి. అలాగా మనం డేటాబేస్కి వెళ్ళేసి ఇక్కడ కనెక్షన్ చేసామంటే డేటాబేస్ ఇంజిన్లో మనకి కంట్రోల్ సి కాపీ చేసి ఆ సర్వర్ నేమ్ ఏదైతే ఉందో ఆ సర్వర్ నేమ్ని మనము ఏదైతే సర్వర్ నేమ్ చేస్తున్నామో ఆడ కాపీ అయింది. ఇక్కడ నాది వచ్చి విండోస్ అథెంటికేషన్ కాదు, ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్. సో ఎస్ఏ ట్యాబ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి డేటాబేస్ ఎంటర్ అవుతుంది, స్టూడెంట్ వేర్ హౌస్ డేటాబేస్. ఓకే, నెక్స్ట్ చూడండి అది వచ్చేసింది. సో ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనం ఏ టేబుల్లోకి అయితే డేటా పాయింట్ చేయాలనుకుంటున్నామో అది ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్. సో ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ అది చూసారంటే ఇప్పుడు మనము యాక్చువల్గా మ్యాపింగ్స్ ఇవ్వాలి. ఎంప్లాయీ డీటెయిల్ హియర్ మళ్ళీ మ్యాపింగ్స్ ఇచ్చాము
చూడండి అంతా మ్యాపింగ్లో ఏమంది ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ సో అది దిస్ ఈజ్ ద ఫ్లాట్ ఫైల్ సో దిస్ ఈజ్ ద డెస్టినేషన్ సో ఓకే కొట్టాం ఓకే కొడితే అది రెడ్ మార్క్ వెళ్ళిపోయింది మనము టేబుల్ ఇక్కడికి వెళ్తే చూడండి ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్లో నా దగ్గర ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ ఉంది ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ శాలరీ అని ఈ ఫోర్ కాలమ్స్ ఉన్నాయి ఈ ఫోర్ కాలమ్స్ డే ఉంది దాన్ని సెలెక్ట్ చేస్తే ఇప్పుడు నా దగ్గర డేటా ఏమీ లేదు సో ఇక్కడ మనం ఏమి ఫ్లాట్ ఫైల్ సోర్స్ చేసాము మనం మీరు కనెక్షన్ మేనేజర్ ఇచ్చేసి కనెక్షన్ అంతా అయిపోయింది సో నా ఇప్పుడు స్టార్ట్ చేసామంటే ఎగ్జిక్యూట్ అయ్యి చూడండి రెండు టిక్ మార్క్ ఏదైతే ఫ్లాట్ ఫైల్స్లో ఫైవ్ రోస్ ఉన్నాయో అది ఫ్రమ్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి వచ్చేసింది సో ఇక్కడ ఇక్కడ టిక్ సో దేర్ ఇస్ నో ఎర్రర్ అండ్ నథింగ్ ఈజ్ దేర్ సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ మేనేజ్మెంట్ స్టూడియోలో చూసామంటే మనకి ఇక్కడ డేటా వచ్చేసింది ఇలాగా మనము ఇంటిగ్రేషన్ సర్వీసెస్ యూస్ చేసి ఎలాగ ఒక సింపుల్ ఫ్లాట్ ఫైల్ సోర్స్ నుంచి స్మాల్ డేటాని ఇక్కడ డెస్టినేషన్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత డెస్టినేషన్ ఫైల్ కనెక్షన్ మేనేజర్ యూజ్ చేసి ఎస్క్యూఎల్ సర్వర్లోకి ఎలా కన్వర్ట్ చేసాము ఎలా చేసామనేది ఈ వీడియోలో నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ